వరదల నష్టపోయిన బాధిత కుటుంబాలకు అప్పటి మందం పదివేలు ఇస్తామని చెప్పిన సర్కారు వాళ్లకు పాయమాలు కట్టించిందా పేరుకే పలకరించి చేతులు దులుపుకున్నదా తక్షణ అని మున్నటి సంధి రేవంతాలు సారి చెప్పే ఇప్పటిదాకా ఎంతమందికి నష్టపరిహారం అందిందో మనం కూడా దాని గురించి నదరేసి తెలుసుకుందాం పరి మొన్నటిదాకా మూడు రోజులు పడ్డ వానలకు ఖమ్మం మహబూబ్బాద్ జిల్లాలో ఉన్న పబ్లిక్ మొత్తం ఆగమాగం అయ్యిందట ఖమ్మం జిల్లానైతే ఎందున కాకుండా చందన చందన అయ్యింది ఇండ్లకిండ్లు మునిగిపోయే కొందరైతే నీళ్లలా కొట్టుకపోయి పానాలు కూడా ఓడగొట్టుకునిరి కొంతమంది ఆకలితోని అలమటించిరి కొందరు కండ్ల ముంగడికెంచి ఇండ్ల ముంగడికెంచి అన్ని నీళ్లు పోతున్నా తాగే నీళ్లు లేక దాహం దాహం అని అల్లాడిపోయిరి మున్నేరు వాగు పొంగుడు ఏమో గాని ముప్పు మాత్రం పెద్దగానే ఏర్పడ్డది పిల్లకు తల్లి కాకుండా తల్లికి పిల్ల కాకుండా అన్నట్టు అయ్యింది చీకట్ల నడిలీ ఎంతో మంది జాగరాలు చేసిర్రు ఇక చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నారు అన్నట్టు జరిగిన నష్టం ఏదో జరిగిపోయినాక మేము పానాలు వాళ్ళను ఆదుకుంటాము వాళ్ళకు అండగా ఉంటాము అనుకుంటా ప్రచారాలు చేసుకుంటారు మళ్ళా పోయి పట్టణంలో పడ్డారు ఆదుకుంటాము అండగుంటామని అడ్డం నిలువు నరికిన లీడర్ అంతా నిజంగానే బాధితులు ఆదుకున్నారా అంటే ఏమో ఇప్పటి వరకు కూడా అప్పటి మంతా తక్షణ సాయం అందిస్తామన్న పదివేలు కూడా సర్కారు ఇయ్యనేలేదట ఒదికు వరదలు వచ్చి ఐదు దినాలు దగ్గర పడుతున్నా బాధితులకు ఇయమని కోట్ల విరాళాలు వస్తున్నా ఎంతో మంది చందాలు రాస్తున్నా ఆ పైకం కూడా వంచిపెట్ట కుంట ముఖ్యమంత్రి సార్ ఏం కామాయి చేస్తున్నట్టు ఎంతమంది ఎన్ని చిల్లర చిల్లర పైసలు ఇచ్చిండ్రు ఎన్ని చినిగిపోయిన నోట్లు అని విరాళాలుగా వచ్చిన పైకాన్ని ఒక్కడికి పది మాటలు లెక్క పెట్టుకుంటా మురిపోతున్నాడా ఎట్లా మేము పాలకులం కాదు సేవకులం అని తొలతల అన్నాడు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు సేవలు అందియకపోయానా సేవకుల పనితనము ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంత జల్దిన పాయమాలు ఇస్తే అంత ఆదుకున్న వాళ్ళు అవుతారు అని అనుకుంటున్న మొత్తానికి అయితే సాయం అందించే పేరంటాం పెట్టుకున్నారట సాయం అయితే చేస్తామన్నారు కానీ రైతు రుణమాఫీ లెక్క దీన్ని కూడా విడతల వారిగా క్లియర్ కదా అంటున్నారు ఈ ముచ్చటి నోళ్ళు